జ్యోతిష్ శాస్త్రంలో మనకు కొన్ని విషయాలు బాగా తెలుస్తుంటాయి. అందులో ఏంటంటే యోగము, రాజయోగము, విపరీత రాజయోగం గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి యోగంలో ఉన్నప్పుడు ఏంటంటే రాజయోగం గురించి ఆలోచిస్తాడు. రాజయోగంలో ఉన్నప్పుడు రకరకాల రాజయోగాలు ఉంటాయి. అందులోని హంస యోగం అంటారు, పంచమహాపురుష యోగాలు అంటాం, శశమహాపురుష యోగం అంటాం, భద్రయోగం అంటాం, మాలవ్య యోగం అంటాం, శశయోగం అంటాము. ఇవన్నీ ఒక్కొక్క గ్రహం ద్వారా జరిగే యోగాలు ఇవన్నీ. అందులో ఉన్నప్పుడు ధర్మకర్మ యోగం కూడా ఒక యోగం ఉంటుంది. ఒకసారి యోగంలోకి వెళ్ళిన తర్వాత కొంత వ్యక్తుల్లో కొన్ని మార్పులు వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే ధర్మకర్మ యోగ ప్రకారంగా వాళ్ళ సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాంటి వ్యక్తియే మనకు మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జాతకంలో మనకు కనిపిస్తాం. ఆయన పొలిటికల్గా ఒక స్థాయికి ఎదిగారు. ఎదిగిన తర్వాత ప్రస్తుతానికి నడుస్తున్న దశ ప్రకారం చూసుకుంటే శనిమహాదశ జరుగుతోంది. అందులో మకర రాశిలో ఉండి శనిమహాదశ జరగడం, తర్వాత శని కూడా పంచమంలో ఉచ్చ స్థానంలో ఉండడం, ఈ శనిమహాదశ అంతా ఆయనకు ఒక అద్భుతమైన యోగం. అంటే శని ఏమి ఇస్తాడా అంటే ఒక వైరాగ్యం ఇస్తాడు, ఒక సహనాన్ని ఇస్తాడు, ఒక ప్రజాదరణ ఇస్తాడు, అలాగే మూలాల్లోకి తీసుకుపోయి అక్కడి నుండి మళ్ళీ బయట తీసుకొస్తాడు. ఒక వ్యవహారంలో మూలాల వరకు వెళ్ళి అందులో ఉన్న సారాంశం తెలుసుకుని బయటకు తీసుకుని వచ్చేంత జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. శని యోగం, శని అనేవాడు శనీశ్వరుడు యోగమే తప్ప అవయోగం కూడా ఎక్కువ అనుభవాన్ని ఇస్తాడు రకరకాలుగా. సో ఈ దశలో ఆయనకి ఏంటంటే ఈ ధర్మకర్మ యోగం అంటే పాపము పుణ్యము, మంచి చెడు, ధర్మము అధర్మము, వీటన్నిటి మీద అవగాహన కూడా ఇస్తాడు. అలా ఇచ్చుకుంటూ తీసుకునే భాగంలో ఏంటంటే ఈయన సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతున్న సమయంలో అని నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేది వేరు, హిందుత్వం అనేది వేరు. సనాతన ధర్మం విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అందులో హిందుత్వం ఒక భాగం అంతే. విశ్వంలో ఉన్నది హిందుత్వం అని ఒక భాగం, రకరకాల ఇవి ఉన్నాయి. బౌద్ధ మతం ఉంది, హిందూ మతం ఉంది, అలా రకరకాల మతాలు ఉన్నాయి. కానీ ఈ సనాతన ధర్మం అనేది టోటలీ డిఫరెంట్. ఇది మనకు వేదాలను పుట్టుకొచ్చింది. దాన్ని మనం స్టడీ చేయాలి. స్టడీ చేస్తేనే కానీ దాని గురించి అవపోసం పెడితే కానీ మనం తెలుసుకోవాలి. ధర్మము అన్నదానికి అర్థము 1000 రకాల అర్థాలు వస్తాయి. నాకు అర్థమయ్యే ధర్మం ధర్మమా కాదా అన్న క్వశ్చన్ వేసుకుంటే అది ఇంకోటి అధర్మం కూడా జరగచ్చు ఇంకోరు ఆలోచనలో. సో విశ్వమందరికీ సంబంధించిన ధర్మం ఏంటి? అది సనాతన ధర్మం. ప్రకృతికి సంబంధించిన ధర్మం ఏంటి? అది సనాతన ధర్మం. ఋషులు చెప్పిన ధర్మాలు ఏంటి? దాన్ని మళ్ళీ మనం వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చేసే వ్యక్తి ద్వారా, ఆలోచన ద్వారా ఆ యొక్క ధర్మం మారిపోతుండడం. అంతేందుకు రామాయణం నేను చదివితే ఒకలాగా అర్థమవుతుంది, మీరు చదివితే ఒకలాగా అర్థమవుతుంది. అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడేంత హక్కు కానీ, అంత ధైర్యం కానీ, అంత జ్ఞానం కానీ నాకు తెలిసినంతవరకు ఎవరికీ లేదని అనుకుంటాను. ఓకే, అందులో పాయింట్స్ మాట్లాడగలరు కానీ అందులో మూలాల్లోకి వెళ్ళి మాట్లాడేంత శక్తి ఎవరికి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఈ ధర్మకర్మ యోగం ఉన్న జాతకులు ఏం చేస్తారు, అందులో శనిమహాదశ జరుగుతున్నప్పటి ఇటువంటి భావాలతో వ్యక్తపరుస్తుంటారు. అది తప్పేం కాదు. కానీ అదే దశల్లో ఒక యోగం ఇచ్చిన తర్వాత, ఆ యోగంలో కూర్చున్న తర్వాత, ఆ యోగంలో కూర్చున్న స్థానానికి నిలబెట్టుకోవడానికి, న్యాయం చేయడానికి, ఆ స్థానానికి రాజకీయంగా ఎదగడానికి కావాల్సిన బలము, దైవ బలం ఇవన్నీ పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. దీన్నే నేను అంటుంటాను, యోగం రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. ఇందాక ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను, రాజయోగం రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. ఒక స్థాయికి వెళ్ళడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు అంటాం. సో ఆ నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నాల్లో మార్గంగా ఇది సుమారుగా ఇన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కఠినంగా ఉన్న అక్కడ నుండి పవన్ గారి యొక్క జాతకంలో మహా అద్భుతంగా వెళ్ళే అవకాశం ఉంది. సో వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు అప్స్ అండ్ డౌన్స్ ఏ ఉన్నా అధిగమించి ముందుకెళ్ళని చేసే మార్గంలో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా కొన్ని ధర్మపరమైన కార్యాలు చేయాలి. అలాగే భగవంతుడు ఇచ్చిన ఆ స్థానం ఏదైతే ఉందో, అంటే చీఫ్ మినిస్టర్గా, నెక్స్ట్ డిప్యూటీ సీఎంగా ఇచ్చిన ఆ స్థానానికి చేయవలసిన న్యాయము, ఆయన పరిధిలో ఉన్న పనులు ఏవైతున్నా అవన్నీ కూడా చక్కదిట్టుకుంటూ ధర్మస్థాపన కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు ధర్మకర్మ యోగం ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆలోచన ఉంటాయి. కాబట్టి దానికి ఇంకా 16 సంవత్సరాలు సమయం ఉంది. కాబట్టి ఆరంభంలోనే ఆవేశపడకుండా జాగ్రత్తగా యోగాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో నెక్స్ట్ ఏప్రిల్ నుండి అద్భుతమైన
యోగాలు చూడడానికి అవకాశం ఉంటుంది. విశ్వమంతా పేరు మ్రోగేటట్టుగా తను చేసే క్రియల ద్వారా, చేసే ధర్మక్రియల ద్వారా డెఫినెట్గా ఆ పేరు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ రావడం, రాజమార్గం ఆయన కోసం ఓపెన్ అవ్వడం, రాజయోగాలు అన్ని కలగడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన జాతకంలో స్ట్రెంగ్త్ దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే రాజసంబంధ యోగాలు బోర్డు కనబడుతున్నాయి. అలాగే మనకు ఆయన జాతకంలో పరివర్తన యోగాలు కూడా కనబడుతున్నాయి, ధర్మకర్మ యోగాలు కనబడుతున్నాయి, విపరీత రాజయోగాలు కనబడుతున్నాయి. ఇవన్నీ సక్సెస్ అండ్ హై సక్సెస్ ఆఫ్టర్ ప్రెషర్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ లవ్స్ అని కూడా చెప్తాను. అంటే ఏంటంటే హై ప్రెషర్స్తో వచ్చే కనబడుతున్నాయి. అండ్ విపరీత రాజయోగం బుధుడు ద్వారా శుక్రుడు ద్వారా మనకు కనిపిస్తుంది. సక్సెస్ అనేది 8th లార్డ్ అండ్ 12th లార్డ్ కన్జంక్షన్లో జరుగుతుందని చెప్తాయి. ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ధర్మం నిలబెట్టడం కోసం ఒక స్థానంలో కూర్చున్న తర్వాత అక్కడ నుండి యోగాలని ఆరంభమవుతాయి. అంచేత ఇప్పుడున్న పొజిషన్లో ఆయన మన తిరుపతిలో చూసాం సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, అలాగే హిందుత్వం గురించి మాట్లాడారు కాబట్టి రెండు రెండు విభాగాలు. సో వీటిని ఆయన అధ్యయనం చేసుకుంటూ చక్కగా వెళ్తూ పరిపాలనలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ముందుకెళ్ళగలరు. ఆయనకు ఆ ధైర్యం ఉంది, ఆ సాహసం ఉంది. ఏదైనప్పటికీ ఈ వచ్చే ఏప్రిల్ వరకు శని 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి వెళ్తూ వెళ్తూ మంచి చేయాలి కాబట్టి డెఫినెట్గా సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుంది కాబట్టి ప్రెషర్స్ కూడా ఉంటాయి చేసే పనుల్లోని. ఏప్రిల్ నుండి మహారాజు యోగంతో ఆయన ముందుకెళ్తారు. సుమారు 16 సంవత్సరాలు ఆయనకు ఆ యోగం ఉంది కాబట్టి భయపడక్కలేదు. ఏదైనా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా నిలబెట్టుకుంటూ జాగ్రత్త వెళ్ళగలిగితే ఆయన జీవితంలో వెనకదిగి చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు విశ్వమంతా ఆయన గౌరవిస్తారు. ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఆయన జాతకం కనబడుతుంది. మరొకసారి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.